యేసు క్రీస్తునాదుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళుటకు ముందు తన శిష్యులతో పలికిన మహిమగల సత్యం ఇది: నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళిపోను. యోహాను సువిశేషం 14:18 నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళిపోను. కనుక ఏం చేయబోతున్నాను, నేను తండ్రిని అడిగి మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్తను మీకొసగుమని ప్రార్థన చేయబోతున్నాను. 15 ఆయన మీతో ఉంటాడు, ఆయన మీ యందు ఉంటాడు. ఒక స్నేహితుడు నాతో ఉంటాడు, నా రక్తం నా యందు ఉంటును. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాత్రం కాదు, నా అణు అణువులో ఆయన నాతో ఉండి నా యందు ఉండి అన్ని కార్యాలను నేర్పిస్తాడు. నా హృదయమును తన ఆలయముగా మార్చుకుంటాడు. 1 కొరింథీ 3:16 నీ హృదయం నా ఆలయముగా మారును, నేను నీతోనే ఉంటాను, నీ యందు ఉంటాను. కనుక మనం ఈ లోకములో ఉండినను ఎప్పుడు ఏమి జరిగినా ఎవరు మనల్ని విడిచినా లోకమే విడిచినను ఒక్కటి మాత్రం నిజము, మనల్ని దేవుడు వదలడు. మన హృదయమును ఆలయముగా మార్చుకొని దేవుడు పంపుతున్న పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు. కనుక ఎప్పుడు ఉండినా ఎక్కడ వెళ్ళినా మనలో ఉన్న ఆత్మను మొదటిగా గుర్తించుకోవాలి. 2, ఆయనతో ఆత్మతో సహవాసం చేసుకోవాలి. 3, ఈ ఆత్మతో సహవాసం చేసుకొని ఆయన దేవుని చిత్తం ఏమిటి, దేవుడు మనల్ని ఏం చేయమని కోరుతున్నారు, ఎక్కడికి వెళ్ళమంటున్నారు, మన జీవితాన్ని ఆయన ఆలోచన ప్రకారం ఆయన చిత్త ప్రకారం మలచుకోవాలి. 4, ఆయన మనయందు ఉన్నాడు కావున ఈ లోకములో ఎన్నో కార్యాలు చేయాలి, ఎన్నో శోధనలు వస్తున్నాయి, అవి అన్నిటినీ జయించాలి. కనుక లోపల ఉన్న ఆ ఆత్మ సహవాసము ద్వారా ఆయనతో మాట్లాడాలి, మాట్లాడి ఈ బయట ఉన్న లోకాన్ని జయించాలి, శోధనను జయించాలి, ఆటంకాలను జయించాలి. 4 కార్యాలు. 1, మనలో ఉన్న ఆత్మను మనం గుర్తించుకోవాలి. నేను అనాథ కాదు, నా ఆత్మ దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. 2, ఈ ఆత్మ మీద ఆధారపడి ఉండాలి, ఆయనతో సహవాసం చేసుకోవాలి. ఎక్కడ పోయినా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడాలి, ఆయనతోనే ఉండిపోవాలి. 3, ఆయన ఇచ్చే జ్ఞానము ద్వారా ఆయన చిత్తం ఏమిటి, ఆయన మార్గం ఏమిటి, నేను ఎటువంటి జీవితం జీవించాలి, ఎందుకు ఆయన నాకు జీవం ఇచ్చాడు, ఈ లోకంలో ఇన్ని సమస్యల మధ్యలో ఎందుకు నన్ను ఉంచుతున్నాడు, ఈ సమస్యల్లో ఎక్కడ నేను జవాబు ఇవ్వాలి, ఈ చీకటిలో ఆయన వెలుగును ఎట్లా నేను తీసుకొని రావాలి, ఆయన చిత్తమును తెలుసుకోవాలి, చిత్తమును నెరవేర్చాలి. 4, బయట లోకంలో ఎన్నో రకమైన శోధనలు, ఎన్నో రకమైన ఆటంకాలు, ఇవి అన్నిటినీ ఆయన నాతో ఉన్నాడు కదా, ఆయన వెలుగు చేత ఈ లోకంలోని చీకటిని జయించాలి, ఆయన శక్తి చేత ఈ లోకంలోని సమస్యల్లో నిలబడాలి, ఆయన కొరకై ఆయనకు సాక్షిగా మారాలి, అంధకార శక్తులను నాశనం చేయాలి, ఆయన రాజ్యాన్ని స్థాపించాలి. అందుకే భక్తుడు పాడుచున్నాడు, నిన్ను నేను ఎన్నడు విడువను, నే నిన్ను ఎన్నడు ఎడబాయను, తల్లి తన బిడ్డను తల్లి తన కడుపులోని బిడ్డను మరచునా, ఆ తల్లియే నన్ను మరచినను, ఆ తల్లియే నిన్ను మరచినను, నే నిన్ను ఎన్నడు ఎడబాయను. అవును, ప్రభు చెప్తున్నాడు మనలో ఉన్నాడు.
ఈరోజు సువిశేషంలో విన్నాము, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. అవును, ఈ ఆత్మను మనం పొందుకోవాలి, ఈ ఆత్మతో సహవాసం చేసుకోవాలి, ఈ ఆత్మతో మాట్లాడి ఆత్మ ఇచ్చే బలముతో ముందుకు సాగిపోవాలి, ఈ ఆత్మ ఇచ్చే వెలుగుతో బయట నుండి వస్తున్న చీకటిని జయించాలి. ఈ నాలుగు కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం చేయాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేసుకోవటం అంటే ఏమిటి? మనలో ఉన్న ఆత్మను గుర్తించుకోవాలి. మనం ఎక్కడ వెళ్ళినా మనం ఒంటరిగా లేదు, ఆయన మనతో ఉన్నాడు, మన యందు ఉన్నాడు. రెండవది, ఆయనతో మనం సహవాసం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ పోయినా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడాలి. ఏది అయినా ఆయనతో పంచిపెట్టుకోవాలి, ఆయనతో ఆనందించాలి. ప్రైజ్ ద లార్డ్. మూడవది, ఆయన మనతో ఉన్నాడు కావున, ఆయన మనలో ఉన్నాడు కావున ఆయన చిత్తం ఏమిటో దాన్ని చేయాలి. లోకంలోని వారు చేయరు. దేవుడు కొన్నిసార్లు చెప్తాడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేసుకున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనలో ఆనందిస్తున్నప్పుడు, కుమారా నేను ఇక్కడ నిన్ను పెట్టాను. ఎందుకు? ఇక్కడ ఉన్నవారిలో ఇలా చేయాలి. నేను ఈరోజు పూజకి వస్తామని తయారు చేస్తున్నాను. కరెక్ట్గా 12 గంటలకు ఒక అమ్మాయి వచ్చేసింది. వచ్చేసి ఏదో సరే మా రా బ్లెస్ చేసి పంపిస్తామంటే ఒక పెద్ద సమస్యతో వచ్చేసింది. ఆ బిడ్డను మనం బలపరచలేదంటే ఏమైపోతుందో అని భయము. సరే కూర్చొని పెట్టి ఒక 5 నిమిషం 10 నిమిషం మాట్లాడి బలపరచి పంపిస్తాం. మన బలముతో మనం చేయలేము, దైవ బలముతోనే మనం అన్నీ సాధించగలమని ఈరోజు మొదటి పట్టణంలో ప్రభు నేర్పిస్తున్నాడు. 2 కొరింథీ 10:3-5 లోకంలో అన్ని రకమైన సమస్యలు ఉంటాయి, కానీ లోకమిచ్చే ఆయుధాలతో లోక సమస్యలను మనం జయించలేము, లోక శోధనను మనం జయించలేము. కనుక దేవుడిచ్చే ఆయుధముతోనే లోకపు ప్రజల్ని, లోకపు సమస్యలను మనం జయించగలము, నడిపించగలము. ఆ బిడ్డతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది, ఫాదర్ గారు నేను ఎక్కడెక్కడో వెళ్ళాను, ఏమేమో ఎవరెవరో ఏమేమో సలహాలు ఇచ్చారు, కానీ పరిశుద్ధాత్మకు నన్ను అర్పించుతున్నప్పుడు అందరు ఈ శోధ నుండి ఎలా బయటకు రావాలి, ఏమేమో చెప్పారు, మీరు చెప్పారు నీలోని వెలుగును పట్టుకో, చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నీ జీవితమే ఆ వెలుగులో ఎలా ఉండాలి, దాని మీదనే ఉండిపోవాలి అంతే. మీరు ఇచ్చిన సలహాలు చాలా గొప్పగా ఉంది ఫాదర్, దేవుని ఆత్మలో నేను ఎదుగుతాను ఫాదర్, దేవుని ఆత్మను పట్టుకుంటాను ఫాదర్, ఆత్మ ఇచ్చే సహవాసం శక్తి నాకు చాలు ఫాదర్ అంతే వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ మనకిస్తాడు, ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని కోల్పోకూడదు. ఆయన ఇచ్చిన వెలుగుతో లోకంలోని సమస్యలు, మన జీవితంలోని ఆటంకాలు అన్నీ జయించుకుంటూ ఆయన ఎన్నాళ్ళు ఉంచాడో అన్నాళ్ళు వెళ్ళిపోవాలి. అందుకే పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు, సదాకాలం ఉన్నాడు. మనలో ఉన్న ఆయన్ని గుర్తించుకోవాలి, ఆయనతో సహవాసం చేసుకోవాలి, ఆయనతో సహవాసం చేసుకొని ఆయన చిత్తం ఏమిటి అని తెలుసుకొని దానికి మనల్ని అర్పించాలి. దాని కొరకై అది ఎంత కష్టమైనా వెలను చెల్లించుటకు రెడీ అయిపోవాలి. సడన్గా ఆయన చెప్తున్నాడు, నేను గాయపరిచిన వారిని మన్నించు. చేయాలి. సడన్గా చెప్తాడు, పౌలు చెప్తున్నాడు కదా, రోమపత్రికలో చెప్తున్నాడు, అపోస్తల చర్యలో చెప్తున్నాడు, దేవుడు నన్ను ఎక్కడ తీసుకొని పోయినా చెరసాల ఈ వేదన అక్కడ వేచి ఉన్నది అంటున్నాడు. నేను ఎక్కడ వెళ్ళినా పరిశుద్ధాత్మ నన్ను కలవరపరుస్తున్నాడు. ఏమిటి? ధైర్యంగా ఉండు, నేను ఉన్నా, నువ్వు ఏం మాట్లాడాలి నేను ఇస్తా. కానీ ఏం జీవితం? చెరసాల జీవితం, కష్టాలు, వేదన. ఆయన అభిషేకిస్తున్నప్పుడు ఆయన తల మీద కష్టం ఉంచి ప్రార్థించమని దైవజనుడు ప్రభు పంపుతున్నాడు. అప్పుడు ఆ అపోస్తల చర్యలు 9వ అధ్యాయంలో ఆ దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా అయ్యా నువ్వు ఈ వ్యక్తికి, ఈ పౌలు అనే వ్యక్తిని ఆశీర్వదించమని నువ్వు చెప్తున్నావయ్యా, వాణ్ణి కూర్చి నేను ఏమేమో విన్నాను, అయ్యో వాడు క్రైస్తవ సంఘమును నాశనం చేయవాడని నేను విన్నాను అని ఆ దైవజనుడు చెప్తున్నప్పుడు ఆ దేవుడు ఆ దైవజనుడితో ఏం చెప్తున్నాడు, నువ్వు భయపడకు, ఆయన తల మీద
అననియాస్ అనే వ్యక్తితో అని ఏం చెప్తున్నాడు, నీవు ఆయన తల మీద హస్తం ఉంచి నువ్వు ప్రార్థించు. ఎందుకంటే 15వ వచనం, ఈ మనిషిని నేను ఎన్నుకున్నాను ఎందుకు తెలుసా, ఈ మనిషి చాలా కష్టపడాలి. 16వ వచనం చదవండి. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలెను, ఎన్ని కష్టాలు అనుభవించాలో నేను అతనికి చూపించేదను, చూపిస్తాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎటువంటి సమస్యల మధ్యలో, శోధన మధ్యలో మనం పోరాడాలి, ఆయన నేర్పిస్తాడు. ఆయనతో సహవాసం చేసుకోవటం ఎందుకు, ఆయన చిత్తమును నెరవేర్చుటకు.